సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. వరంగల్ ఉర్సు కరీమాబాద్ లో వ్యక్తి దారుణ హత్య సంచలనం రేపుతోంది. రక్త సంబంధం మరిచి తమ్ముడిని కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. తమ్ముడు శ్రీకాంత్ ను అన్న శ్రీధర్ అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తమ్ముడిని ఇంటికి పిలిచి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత బండరాయితో మోదీ హతమార్చాడు. శ్రీకాంత్ చేతిలో ఉన్న డబ్బంతా తన గుండె జబ్బు చికిత్సకే ఖర్చయింది. చేసిన అప్పులు తీర్చేందుకు వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాన్ని అమ్ముకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అన్న మాత్రం తమ్ముడిపై జాలి చూపకపోగా విషం చిమ్మాడు. భూమి అమ్మాలని ప్రయత్నించిన తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తమ్ముడికి ఆస్తి పంచలేక అతన్ని చంపిన ఘటన వరంగల్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. 94 గజాల స్థలం వస్తుంది. అనారోగ్యం బారిన పడ్డా కాబట్టి నాకు వస్తున్న వాట అమ్మి నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటూ అన్న దగ్గరికి వచ్చి అడిగే ప్రయత్నం చేస్తే అతన్ని అతి దారుణంగా తల మీద పెట్రోల్ పోసి అంటించి ఆ తర్వాత బండరాయి మోదీ చంపినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సంఘటన కొంత కలకలం అయితే రేపుతుంది. శ్రీకాంత్ భార్య మన దగ్గర ఉంది. ఆవిడ అసలు ఏం తెలిసింది, వచ్చి ఏం సమాచారంతో వచ్చింది, అసలు ఎట్లా గొడవ ఎందుకు అయిందట, ఆ వివరాలు ఏంటి అనేది ఆవిడతో మాట్లాడదాం. ఏం తెలిసిద్దమ్మా మీకు, ఏం ఏం ఎట్లా చంపాడని చెప్తున్నారు సార్? ఆయనకు డిసెంబర్లో హార్ట్ అటాక్ వచ్చింది సార్. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మేము బయట బాగి తీసుకొని ఆయనకు మంచి చేయించుకున్నాం సార్. హైదరాబాద్ తీసుకెళ్లి చూపించుకున్నా, నిజామాబాద్ లో కూడా 1 మంత్ అక్కడనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నా సార్. ఆయన మేస్త్రి పని చేస్తాడు సార్, ఇప్పుడు హార్ట్ పని చేయొద్దని చెప్పేసి అన్నారు సార్. నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతున్నాం సార్ మేము. ఇక్కడ ఆస్తి 94 గజాలు ఆయనకి 2019 లోనే రాసిచ్చిండు సార్. ఆ వాట అమ్ముకుందాం అని వచ్చినాం సార్. ఆయన లీగల్ గా వెళ్దామాడు, ఎప్పుడు ఎట్లా ఏం చేస్తాడో తెలియదు అని అన్నందుకు మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తాడు, 12వ తారీఖు స్టేషన్ కి వచ్చిండు, మీ ఆస్తి మీరు అమ్ముకోండి నాకేం సంబంధం అని చెప్పేసి అన్నాడు సార్. 2 రోజులు మేము స్థలం దగ్గరకు పోయి వేరే వాళ్ళకి చూపించినాం సార్, ఇది స్థలం అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు అసలు ఇంట్లోకించి బయటకు రాలేదు సార్. 2 డేస్ కంటిన్యూ వెళ్ళినాం. థర్డ్ డే ఒక రోజు ఆయన 15 ఆరుగురికి చూపించిండు, అప్పుడు కూడా ఏమనలేదు సార్. నిన్న ఒక ఇద్దరికి చూపించిండు. మళ్ళా సాయంత్రం ఇంకొక ఆయన సామిమాలలో ఉండి ఆయన వస్తా అన్నాడు, చూపించేసి ఇంటికి వస్తా అని అన్నాడు సార్. మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో బంధువులు ఇంట్లో ఉన్నాం సార్. 4 గంటలకు మాట్లాడిండు, మళ్ళీ ఫోన్ చేసి ఎవరైతే సామాన్లు తీసుకొచ్చిరో వాళ్ళు మాకు ఫోన్ చేసిండ్రు, వాళ్ళ అన్న కొడుతుండు అని చెప్పేసి, మీ బావ కొడుతుండు అని ఫోన్ చేసి నేను వెంటనే ఫోన్ చేసిన సార్. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఏలే ఒక 20 సార్లు చేసిన, వెంటనే మళ్ళా మిల్చుకోవాలని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చే లోపే ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయిండ్రు సార్. తమ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన సార్, నాకు తెలిసి ఉంటే నేను కూడా ఆయనతో వెళ్ళాను సార్. వాడు మాకు నమ్మించి మాకు గొంతు పోసేసిండు సార్. మా ఆయనని చంపేసి ఫస్ట్ పెట్రోల్ పోసి కాళ్ళ పెట్టిండంట సార్. అన్న అన్న అని అన్న కానీ ఇట్లా మోర్ల పడిపోతే బండరాయి తీసేసిండంట సార్. ఆడు ఒక్క అన్ననా సార్, 3 ఎన్నికింద పెళ్ళైన దానికి నాకు ఇంత బాధ ఉంది, ఆయనకు వాడికి ఎట్లా చంపబుద్ది అయింది సార్? వాడు పెళ్ళాం వాళ్ళు బిడ్డ ముగ్గురు కలిసి చంపిర్రు సార్ మా ఆయనని. మేము నిజామాబాద్ లోనే బతుకుతున్నాం సార్, వీడితో తల్లి ఒప్పద్దని ఇంతకు ముందు 19 లో కూడా కొట్టేళ్ళ కొట్టేసి పెళ్ళైన తర్వాత నేను ఈ పెళ్ళైన సార్ మేము రాలేం సార్. మొన్ననే 10 రోజుల కిందనే నేను ఫస్ట్ టైం వరంగల్ వచ్చిన సార్, అది కూడా మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తోని. ఆయన అసలు పని చేయద్దా అన్నారు సార్, ఏదో ఒక చిన్న ఆటో తీసుకొని మనం బతుకుదామన్నాడు సార్. అప్పులన్నీ ప్రస్తుతం మనం చూడొచ్చు ఆవిడ ఆవేదన కూడా స్పష్టంగా చూడొచ్చు. బతకడం కోసం వస్తామని చెప్తే వాళ్ళందరూ కూడా సొంత అన్న అతి దారుణంగా నమ్మించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి ఆవిడతో పాటుగా తల్లి మాత్రమే వచ్చింది. ఇప్పటికీ శ్రీకాంత్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చనిపోయారు. 3 అన్నదమ్ముల్లో భాగంగా పెద్ద అతను కూడా చనిపోయిన తర్వాత 2 మాత్రమే ఉన్నారు. అందులో ఉన్నటువంటి మధ్య అతను శ్రీనాథ్ అతను శ్రీకాంత్ ను చంపేయడం జరిగింది. దాంతో తనకు తగిన న్యాయం చేయాలి, ఏదన్నా బతుకు తెరువు కోసం హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి వేరే పని చేయలేక వస్తున్నటువంటి ఆస్తిని అమ్ముకొని ఆటో నడుపుతూ బతకాలనే ఉద్దేశంతో వచ్చి ఆస్తి ఉన్న ఆస్తిని అమ్మడం కోసం వస్తే సొంత అన్న చంపేసిన ఘటన మాత్రం కొంత కలకలం అయితే లేదు.
చెప్తుంది ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి పోలీసులు వాడికి తగిన శిక్ష ఇయ్యాలి అంటూ డిమాండ్ చేస్తుంది శ్రీకాంత్ భార్య. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్ అంటే వరంగల్.